Subhadin children, all of you. Meeru UKG nunchi ippude 1వ తరగతిలోకి అడుగు పెట్టారు. 1వ తరగతిలో మీకు చిన్న చిన్న గేయాలతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ గేయాలు ఇప్పుడు నేను పాడుతూ ఉంటాను, మీరందరూ కూడా వింటూ ఉండండి. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో ఒక పెట్టావా, గుడుక్కు మింగావా. సెకండ్ గేమ్, అమ్మ వచ్చే అన్ని తెచ్చే, తాత వచ్చే తాటికాయ తెచ్చే, అవ్వ వచ్చే అప్పడం తెచ్చే, అన్న వచ్చే అత్తరు తెచ్చే, వదిన వచ్చే వంకాయ తెచ్చే, అక్క వచ్చే అట్లు తెచ్చే, బావ వచ్చే బఠానీలు తెచ్చే, నాన్న వచ్చే నవ్వులు తెచ్చే, అమ్మ వచ్చే అన్నీ తెచ్చే. ఇక్కడ చూసారా, అందరూ విడివిడిగా కొన్ని కొన్ని తెస్తే అమ్మ ఏమో అన్నీ కలిగి తెచ్చే. బాగుంది కదా గేమ్ పిల్లలు. తర్వాత నెక్స్ట్ గేమ్ చెప్తున్నాను. చిన్నారమ్మ చిన్నది, అందరూ కూడా శ్రద్ధగా ఆలకించండి. చిన్నదమ్మ చిన్నది, చిన్న సైకిల్ కొన్నది, రోడ్డు మీద వెళ్ళింది, కాలు జరి పడింది, ఆసుపత్రిలో చేరింది, ఇంటికి తిరిగి వచ్చింది, మళ్ళీ సైకిల్ ఎక్కింది. బాగుంది కదా చిల్డ్రన్ పిల్లలు. మళ్ళా ఒకసారి చెప్తాను ఇదే గేయాన్ని. చిన్నదమ్మ చిన్నది, చిన్న సైకిల్ కొన్నది, రోడ్డు మీద వెళ్ళింది, కాలు జారి పడింది, ఆసుపత్రిలో చేరింది, ఇంటికి తిరిగి వచ్చింది, మళ్ళీ సైకిల్ ఎక్కింది. పిల్లలు మనం ఇప్పుడు చెప్పిన మూడు పద్యాలని మళ్ళా ఒక్కసారి రిపీట్ చేద్దాం. చిట్టి చిలకమ్మ పద్యం ఫస్ట్. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుడుక్కును మింగావా. అలాగే నెక్స్ట్ రెండోది కూడా చెప్పుకుందాం. ఇది అమ్మ వచ్చే అన్ని తెచ్చే, తాత వచ్చే తటికాయ తెచ్చే, అవ్వ వచ్చే అప్పడం తెచ్చే, అన్న వచ్చే అత్తరు తెచ్చే, వదిన వచ్చే వంకాయ తెచ్చే, అక్క వచ్చే అట్లు తెచ్చే, బావ వచ్చే బఠానీ తెచ్చే, నాన్న వచ్చే నవ్వులు తెచ్చే, అమ్మ వచ్చే అన్ని తెచ్చే. ఇప్పుడు అమ్మ వచ్చే అన్ని తెచ్చే అని చెప్పుకున్నాను కదా. అలాగే మీ ఇంటికి మీ చుట్టాలు మీ పక్క వాళ్ళు వీళ్ళందరూ కూడా మీకు ఏదో ఒక ఐటమ్ తెచ్చిస్తుంటారు. పండు లేకపోతే స్వీటు ఆటో కూడా మీకు తెచ్చిస్తుంటారు. ఇవన్నీ ఎవరికి ఇస్తారు? మీ అమ్మగారికి ఇస్తారు. మీ అమ్మగారు ఇస్తారంటే అప్పుడు ఏం చేస్తారు మీ అమ్మగారు? అవన్నింటినీ కూడా ఎవరికి ఇస్తారు? మీకు ఇస్తారు. అట్లాగే ఈ పద్యం మనకి ఈ గేమ్లో ఈ పాటలో మనకి తాత ఇచ్చినవి, అప్పు ఇచ్చినవి, అన్న ఇచ్చినవి, వదినిచ్చినవి, అక్కిచ్చినవి, బావిచ్చినవి, నాన్న తెచ్చినవి, ఇవన్నీ కూడా మీకు ఇచ్చేది ఎవరు? అమ్మ. అంటే టోటల్గా ఎక్కువ ఎవరిస్తున్నా ఇవన్నీ తీసుకొచ్చి ఇచ్చేది మటుకు అమ్మ అవుతుంది. ఒక్కొక్కడు ఒక్కొక్కటి తెస్తే మొత్తం అన్ని కలిపి మీకు అమ్మ తీసుకొచ్చి ఇచ్చింది. అలాగే నెక్స్ట్ గేమ్ పిల్లలు, మనం ఇందాక చెప్పిన దాంట్లో ఇంకో పద్యం ఉంది కదా, అది చెప్తున్నాను చూడండి. ఆ పాఠం అపాగేయం. చిన్నదమ్మ చిన్నది, చిన్నదమ్మ చిన్నది, చిన్న సైకిల్ కొన్నది, రోడ్డు మీదకెళ్ళింది, కాలు జారి పడింది, ఆసుపత్రిలో చేరింది, ఇంటికి తిరిగి వచ్చింది, మళ్ళీ సైకిల్ ఎక్కింది. అంటే ఇక్కడ మనం సైకిల్ కొనగానే మనం ఏం చేస్తాం? గబుకుని ఇంట్లో ఉన్న సైకిల్ చెప్ప చేయకుండా గబుకు తీసుకుని వెళ్ళిపోతాం. వచ్చి రాకనే సైకిల్ తొక్కడం అన్నది వచ్చి రాకనే ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? కాలు జారి పడతాం. కాలు జారి పెట్టినప్పుడు ఏం చేయాలి? ఆ దెబ్బ మాన్చడం కోసం ఆసుపత్రిలో చేరుస్తారు మీ అమ్మ నాన్న. అప్పుడు ఆ తగ్గిపోయిన తర్వాత ఏం చేస్తారు? తిరిగి ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత ఉంటా ఊరుకుంటారా? మళ్ళీ సైకిల్ తొక్కుతారు. ఏమ్మా నెక్స్ట్గా ఏం చెప్తున్నాను చూడండి. పాప పాప రావమ్మ, పాప పాప రావమ్మ చెప్తున్నాను చూడమ్మ, అందరూ చూడండి. పాప పాప రావమ్మ, పాటలు బాగా పాడమ్మ, ఆటలు బాగా ఆడమ్మ,
చదువులు బాగా చదువమ్మ అందరితో మంచిగా మెలుగమ్మ కథలెన్నో చక్కగా చెప్పమ్మ ఇక్కడ లాస్ట్ లో కథలెన్నో అంటున్నాము చాలా మంది కథలు అంటారు దా పలకూడదు ఒత్తుతానే మాత్రమే పలకాలి అక్కడ కథలెన్నో చక్కగా చెప్పమ్మ ఇక్కడ చూడండి పాప పాప రామాళం తెలిసింది చక్కగా పాప పాప రా పాటలు నీకు ఏమొచ్చో అన్ని పాడమని చూడండి మిమ్మల్ని చిన్నప్పుడు ఇంటికి పిలిచి మీ చుట్టాలను ఎర్ర నీకు ఏం రేంజ్ వచ్చా అని అడుగుతారు అప్పుడు మీరు వచ్చిన రేంజ్ అన్ని మీరు పాడుతూ ఉంటారు వాళ్ళ దగ్గర అలాగా వాళ్ళ అమ్మ పాటలు పాడమని వాళ్ళ అమ్మాయిని అడుగుతుంది అన్నమాట ఆటలు బాగా ఆడమ్మా నువ్వు ఏంటి ఏం ఆటలు వచ్చో ఆడమ్మా ఒకసారి అని అడుగుతున్నాను చదువులు బాగా చదవమ్మా ఆటలు పాటలు అయిపోయిందా ఏంటి నెక్స్ట్ చదువు చదువు దగ్గరికి వచ్చేసరికి ఎలా చదువుతున్నావు ఏంటి బాగా చదవాలి నువ్వు చదువు అని చెప్తుందన్నమాట అమ్మతో అలాగే అందరితో కూడా మంచిగా మెలుగమ్మా అంటే చూడండి మీ మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు అని కూర్చోండి కానీ లేదా నమస్తే అని చెప్పడం కానీ ఇలాంటి మంచి మాటలు మీ అమ్మ మీకు నేను చెప్పి వాళ్ళందరితో కూడా మంచిగా మెలగడానికి సాయం చేస్తుంటుంది అలాగే చెప్పిన కథలన్నీ కూడా చక్కగా నువ్వు చెప్పాలి అని చెప్పాలి కథలన్నీ చక్కగా చెప్పమ్మా అంటే నువ్వు విన్న కథలు ఏవైతే ఉంటాయో వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఉన్నవి అలాగే స్కూల్లో విన్నవి ఇవన్నీ కూడా నువ్వు చక్కగా చెప్పాలి అని చెప్పేసి వాళ్ళ అమ్మ చెప్తుంది పాపతో అది పాప పాప రావమ్మ అనే గేమ్ నెక్స్ట్ లాస్ట్ వచ్చేసరికి మీకు తిరిగోయమ్మ తిరుగు తిరిగోయమ్మ తిరుగు ఇది ఒకసారి చూడండి నడుముకు వడ్డాను చేతులకు గాజులు ముక్కుకు ముక్కెర కళ్ళకు కాటుక కస్తూరి బొట్టు నెత్తి మీద కుండ కుండలో పెరుగు పెరుగోయమ్మ పెరుగు తిరుగోయమ్మ తిరుగు నడుము కంటే ఏంటి వడ్డాం చిన్నప్పుడు బొమ్మలోకి మీరు పెడతా ఉంటారు కదా పెద్దవాడు పెట్టుకుంటారు వడ్డాం చిన్నప్పుడు మీరు కూడా బొమ్మలు పెడతారు అది చేతులకు గాజులు అంటే మీరు చేతులకు వేసిన మీ అమ్మగారు గాజు చేతులు చూస్తున్నట్టయితే గాజులు కనిపిస్తాయి అలాగే మీరు వేసుకోవాలి ఖచ్చితంగా తప్పకుండా వేసుకోవాలి ఆడపిల్లలను ప్రతి ఒక్కరు కూడా వేసుకోవాలి ముక్కుకు ముక్కెరా అది మీకు అప్పుడే పెట్టరు పెద్దవాళ్ళు కొంతమంది పెట్టుకుంటారు కొంతమంది పెట్టుకోరు పెట్టుకున్న వాళ్ళని చూడండి మీ నాన్నమ్మలు అమ్మమ్మలు ఎవరైనా పెట్టుకున్నట్టయితే వాళ్ళకి ఉండొచ్చు అలాగే కళ్ళకు కాటుక ప్రతి ఒక్క అమ్మాయి కూడా కాటుకు ఖచ్చితంగా పెట్టుకోవాలి కాటుకు పెట్టుకుంటేనే కంటికి ఆరోగ్యంగా కూడా ఉంటుంది అలాగే కస్తూరి బొట్టు మీరు ఎప్పుడూ కూడా బొట్టు తిలకం కానీ బొట్టు కానీ ఖచ్చితంగా పెట్టుకోవాలి పెట్టుకోవడం వల్ల అవతల వాళ్ళ యొక్క చూసే కంటిన్యూగా చూసే దృష్టి ఏదైతే ఉంటుందో అది అంత మనకి మనకి ఎటువంటి హాని చేయకుండా ఉంటుంది చాలా మంది ఇంటి దగ్గర దిష్టి తీయడం అంటారు చూసారా అలాగే ఆ మూఢాచారాల్లోని కూడా అటువంటి ఎఫెక్ట్ ఏమీ అవతల నుంచి కలగకుండా ఉండడానికి ఈ బొట్టు అనేది మనకి కొంతవరకు సహాయం చేస్తుంది అని చేత కస్తూరి బొట్టు ఖచ్చితంగా పెట్టుకోవాలి అందులోనూ నెత్తి మీద కుండ అంటే చూడండి మనకి మీ దగ్గర ఏదో పుస్తకాలు లేవు కానీ నా దగ్గర పుస్తకం ఉంది కాబట్టి నేను ఆ బొమ్మను చూడగలుగుతున్నాను ఇక్కడ ఇద్దరు పాపలు నెత్తి మీద ఒక కుండను పెట్టుకుని ఉన్నారు నెత్తి మీద కుండలో పెరుగు వాళ్ళు కుండ పట్టుకుని వెళుతూ ఉంటున్నారు ఆ డయాగ్రామ్ ఉంది ఇక్కడ ఆ కుండలో వెళ్తున్నప్పుడు ఆ కుండలో వాళ్ళకి పెరుగు ఉంది ఏముంది పెరుగు ఉంది ఇంటికి పెరుగు అమ్మడానికి వస్తూ ఉంటారు చూడండి పెరుగు అయినా పెరుగు అని చెప్పేసి ఒక మట్టి కుండలో పెట్టుకుని వచ్చి అమ్ముతూ ఉండేవారు ఇప్పుడైతే అది ఏం లేదు మీరు ఇంటికి చక్కగా షాప్కి వెళ్తున్నారు పెరుగు బ్యాగులు ఇచ్చేసుకుంటున్నారు అప్పుడైతే అలా పెరుగు బ్యాగులు ఏమి ఉండేవి కాదు చక్కగా కుండలో పెట్టుకుని పెరుగు అమ్మేవాళ్ళు అలా పెరుగు అమ్మేవాళ్ళు ఎలా వస్తారు ఇంటికి రోడ్డు మనకి వీధిలో నెత్తి మీదకి ఉండ కుండలో పెరుగు నెత్తి మీద కుండ పెట్టిన వాళ్ళు నడుచుకుంటూ వస్తూ ఉంటారు అందులో పెరుగు ఉంటుంది వాళ్ళు ఎలాగారు అమ్ముతారు అమ్మేటప్పుడు పెరుగోయమ్మ పెరుగు ఏంటి పెరుగోయమ్మ పెరుగు అని చెప్పేసి వాళ్ళు అమ్మ అరుస్తూ ఉంటారు తిరుగోయమ్మ తిరుగు దాన్ని తిరిగి పక్కన ఉన్న వాళ్ళు మనం వ్యంగ్యంగా మాట్లాడటానికి నువ్వు అట్లా అలాగే తిరుగు అని చెప్పేసి అన్నట్టుగా ఉంటుంది తిరుగోయమ్మ తిరుగు ఈ పద్యానికి మొదటి నుంచి ఒకసారి చెప్తున్నాను వినండి నడుముకు వడ్డాం చేతులకు గాజులు ముక్కుకు ముక్కెర కళ్ళకు కాటుక కస్తూరి కొట్టు నెత్తి మీద కుండ కుండలో పెరుగు పెరుగోయమ్మ పెరుగు తిరుగోయమ్మ తిరుగు పిల్లలు ఇంకేం ఉన్నాయి మనకి
ఆనందంగా ఉన్నాయా? మీకు ఎలా ఉంది? బాగున్నాయా? ఇష్టంగా ఉన్నాయా? మరి ఒకసారి ప్రాక్టీస్ అవన్నీ కూడా మొదటి నుంచి నేను మళ్ళీ చెప్తాను. మొదటి నుంచి మీరు కూడా వినండి. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుటుక్కు మింగావా? అమ్మ వచ్చే అని తెచ్చే, తాత వచ్చే తాటికాయ తెచ్చే, అమ్మ వచ్చే అప్పడం తెచ్చే, అన్న వచ్చే అత్తరు తెచ్చే, వదిన వచ్చే వంకాయ తెచ్చే, అక్క వచ్చే అట్లు తెచ్చే, బావ వచ్చే బఠానీలు తెచ్చే, నాన్న వచ్చే నవ్వులు తెచ్చే, అమ్మ వచ్చే అన్నీ తెచ్చే.